లాక్డౌన్ సమయంలో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్తున్నారు. సరైన కారణాలు, అనుమతులు లేకుండా రహదారులపైకి వచ్చిన వాహనదారులపై కొరడా జుల్పిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో బయటకు రావద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తీరును మార్చుకుని వాహనదారులు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. భారీ జరిమానాతో పాటు సరైన ధృవపత్రాలు లేని వాహనాలను అధికారులు సీజ్ చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీ, గోగుల్ చౌరస్తా, జేఎన్టీయూ చౌరస్తా, ఉషా ముళ్లపూడి చౌరస్తా వద్ద భారీ ఎత్తున వాహనాలు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని మరియు ఎలాంటి కారణాలు లేకుండా తిరుగుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు. మనం లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి చూస్తున్నాం, చాలా వెహికల్స్ రోడ్ పైన రావడం జరుగుతుంది. దాని ముఖ్యంగా ఈ గూడ్స్ వెహికల్స్ చాలా వస్తున్నాం, దాంట్లో చాలా మంది పబ్లిక్ పోతున్నారు. ఏదో వంక పేరుతోనే మనం ఇట్లా గూడ్స్ దించడానికి వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు వందలాది కిలోమీటర్స్ మన సిటీలో రావడము, దాంతో కూడా మనకు సామాన్య ప్రజలకి ఎవరెవరికి ఎమర్జెన్సీ ఉంది వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కావడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి హైదరాబాద్ సిటీలో మన ముఖ్యంగా మన సైబరాబాద్ ఏరియాలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల దాకే మనం ఈ వెహికల్స్ అలౌ చేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ గూడ్స్ విచ్ క్యారీ హెల్త్ కేర్ ఎక్విప్మెంట్స్, ఆక్సిజన్ సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్, మిల్క్, వెజిటబుల్స్ తప్ప వేరే వెహికల్ అలౌ చేయడానికి లేదు. గూడ్స్ విచ్ క్యారీ ఆక్సిజన్ సిలిండర్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, వెజిటబుల్స్, మిల్క్, గ్యాస్ సిలిండర్స్ తప్ప ఏ వెహికల్ కూడా మూవ్ చేయడానికి లేదు. సో రేపటి నుంచి అందరూ కూడా ఇది పాటించాలని చెప్పి కోరుతున్నాను. రేపు 8 గంటల నుంచి ఏ గూడ్స్ వెహికల్ కూడా రోడ్ పైన కనిపించొద్దు. కనిపిస్తే వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎవరో గూడ్స్ ఓనర్స్ ఉన్నారు, ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, కంపెనీ ఓనర్స్ ఉన్నారు, మిల్క్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా 8 గంటల తర్వాత రావడం లేదు. వాళ్ళు మళ్ళీ సిటీ ఎంటర్ కావాలంటే 9 గంటలకి ఎంటర్ కావాలి. రాత్రి 9 గంటలకి ఎంటర్ కావాలి. అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల దాకా మాత్రమే గూడ్స్ వెహికల్ అలౌడ్ మన సిటీలో, ఎస్పెషలీ సైబరాబాద్లో.